అందరికీ నమస్తే అండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది మేడం. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. ఈనాటి యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైరా ఖమ్మం మరియు రిలయన్స్ ఫౌండేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫౌండేషన్ డే సందర్భంగా ఈ ప్రత్యేక యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం వైరా అదేవిధంగా రిలయన్స్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధానాంశముగా మిరప మరియు ప్రతి పంట సాగులో సమగ్ర పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యంపై రైతులు చేపట్టవలసిన చర్యలు అనే అంశం పైన రైతులకు అవగాహన కల్పించడానికి కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ చైతన్య గారు ఎస్ఎంఎస్ హార్టికల్చర్ వీరు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి ఈ అంశం పైన రైతు సోదరులకు ఎటువంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకోవడానికి లైవ్ చాట్ బాక్స్లో మీ ప్రశ్నను టైప్ చేసి పోస్ట్ చేసి శాస్త్రవేత్తల ద్వారా తగినటువంటి సలహాలు సూచనలు పొందగలరని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్ వారు అందించే మరి ఉచిత సమాచార సేవలను కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచూ ఉన్నాను. మీకు పంటలో ఎటువంటి సమస్య ఉన్నా లేదా వాతావరణ సమాచారం కోసం లేదా పశువుల యాజమాన్యం కోసం ప్రభుత్వ పథకాల వివరాల కోసం విద్యా ఉపాధి వీటి కోసం మీకు అవసరమైతే కనుక రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800-419-8800 అండి. మళ్ళొకసారి చెప్తాను, 1800-419-8800 ఈ నెంబర్కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:30 వరకు కూడా మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు లైవ్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ సార్కి, అదేవిధంగా డాక్టర్ చైతన్య మేడం గారికి, స్టేట్ కోఆర్డినేటర్ చిట్టిబాబు సార్కి నేను రిలయన్స్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా రైతు సోదరులందరి తరఫున ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా చిట్టిబాబు సార్ను కోరుచూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రైతు సోదరులందరికీ మరొకసారి ఈ స్పెషల్ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు చాలా మనం ఉత్సవం జరుపుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి 4 గంటల వరకు మనకి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మనకు సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ మనకు రవికుమార్ సార్, అదేవిధంగా హేమంత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి మరియు మిరప పంటల్లో సమగ్ర ఎరువులు మరియు పురుగుల యాజమాన్యం గురించి మనకు తెలియజేయడానికి సార్ మన మధ్యలో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని మీకున్నటువంటి సందేహాలు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీకున్నటువంటి చాట్ బాక్స్లో మీరు చాట్లో టైప్ చేయడం ద్వారా మీకు తెలియజేసినట్లయితే కనుక ఇక మనకి శాస్త్రవేత్తల బృందం మనకి సూచనలు సలహాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకసారి నేను శాస్త్రవేత్త గారికి నేను స్వాగతం పలుకుతూ ఇక్కడ మనకి యూనివర్సిటీ తరఫున కూడా రైతులందరికీ మన
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ జగడ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా నేను రవికుమార్ సార్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను హేమంత్ కుమార్ సార్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 7th యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రిలయన్స్ ఫౌండేషన్ వారికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కోఆర్డినేటర్ గారు చిట్టిబాబు గారికి, అదే రకంగా మేడం గారికి, నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు, అదే రకంగా రైతు సోదరులందరికీ మరొకసారి నమస్కారం. సో ముఖ్యంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 7వ ఫౌండేషన్ డే జరుపుతున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రిలయన్స్ ఫౌండేషన్ వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మనకి మన జిల్లాలో సాగు చేస్తున్నటువంటి వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి చూస్తున్నట్టయితే పత్తి, అదే రకంగా మిరప చాలా విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పత్తిని చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వానాకాలం సీజన్లో సుమారుగా 187,000 ఎకరాల్లో ఈ యొక్క పత్తిని సాగు చేయడం జరిగింది. సో ముఖ్యంగా పత్తి చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే 4 రోజుల దశ నుంచి, అదే రకంగా 60 నుంచి 70 రోజుల దశల వరకు ఉంది కూడా. సో ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కోత దశలోను అదే రకంగా కొంత చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క కింది దశలో ఉంది. ఈ దశలో ఉన్నటువంటి పత్తిలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల చూసుకున్నట్టయితే ముఖ్యంగా చేలల్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నల్ల నెలల్లో కనుక ఇక్కడైతే సాగు చేశాము. ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే జాలు పట్టడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు చేలో నిల్చున్నటువంటి పత్తి చేలో నిల్చున్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు తొందరగా బయటకు పంపించినట్టయితే ఈ పత్తి త్వరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎప్పుడైతే మనం పత్తి నీళ్లు ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో భూమిలో ఉన్నటువంటి పోషకాలని పత్తి వేర్లు గ్రహించలేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు మొక్కలకి వేర్ల ద్వారా కాకుండా ముఖ్యంగా పిచికారి రూపంలో కనుక పోషకాలను కనుక అందించినట్టయితే చాలా వరకు ఈ యొక్క పోషకాలు మనకి మొక్కకు అందుతాయి. కాబట్టి తద్వారా ఈ మొక్కల్ని కూడా సాధారణ స్థాయికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే పొటాషియం నైట్రేట్ అనేటైతే 10 గ్రాములు అంటే మనకి మార్కెట్లో కనుక చూసుకున్నట్టయితే మల్టీకి ఎందుకుతుంది, లేదా 300 అయినట్టయితే 10 గ్రాములు లీటర్ నీటి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోషకాలని ఆకుల ద్వారా అందిస్తాం. కాబట్టి తద్వారా మొక్కలు త్వరగా చేరుకొని సాధారణ స్థాయికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నల్ల నెలల్లో ఈ యొక్క పత్తిని సాగు చేశామో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేరుకుళ్ళు తెగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే మొక్కలు వేరుకుళ్ళు ఆశించి చనిపోతాయో ఆ చెట్లకి, దాని పక్కన ఉన్నటువంటి చెట్లు కానీ చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ యొక్క మొక్క మొదలు కనుక నడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క మొక్కలన్నీ కూడా రికవర్ అయ్యి తద్వారా మంచి గ్రోత్ సంపాదించి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం వర్షాలను ఆసరాగా చేసుకొని మనకు ముఖ్యంగా బూస్టర్ డోస్ గా ఒక 25 కేజీలు యూరియా, దాంతోపాటు 10 నుంచి 15 కేజీల పొటాష్ ఎరువుల్ని మొక్కకు 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరంలో వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కల్లో ఉన్నటువంటి మొక్కల్లో పెరుగుదల సాధారణ స్థాయి తెచ్చి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ముఖ్యంగా పత్తిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చూసుకున్నట్టయితే సస్యరక్షణ చర్యలు కొన్ని చేపట్టినట్టయితే చాలా వరకు మనం ఈ యొక్క పత్తిని మంచిగా కాపాడుకొని తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు అంటే ముఖ్యంగా పచ్చదోమ, అదే రకంగా పేనుబంక, తెల్లదోమ, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే తామర పురుగులు, ముఖ్యంగా అక్కడక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క మీలిబగ్ అంటే పిండి నల్లి కూడా ఆశించి అట్టుగా గమనించడం జరిగింది. సో ముఖ్యంగా వీటి యొక్క లక్షణాలను రైతు సోదరులు గుర్తెట్టుకొని తద్వారా నివారణ చర్యలు కనుక చేపట్టినట్టయితే చాలా వరకు ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిని అధిగమించేదానికి వీలుంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే పచ్చదోమ ఆశించిందో ఈ యొక్క పచ్చదోమ ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క పిల్ల అదే రకంగా తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆకులు మనం గమనించినట్టయితే ఆకులు అడుగు భాగాన ఈ యొక్క పచ్చదోమలు కనిపించడం, దాంతోపాటు ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఆకులు అంచులన్నీ కూడా ఎర్రబడి క్రమేపీ ఎండి తాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా పచ్చదోమ యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు కనుక చూసుకున్నట్టయితే పైరు పెరుగుదల క్షీణించి తద్వారా మొక్కలు రాక దిగుబడి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ముఖ్యంగా లేత దశలోనే జాగ్రత్త చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు ఈ యొక్క పచ్చదోమను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమని నివారించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఎర్లీగా అంటే
ముందేసినటువంటి పత్తి కానీ చూసుకున్నట్టు 60 రోజుల దశ దాటి ఉంటుంది. అలా కాకుండా 60 రోజుల దశలో ఉన్నటువంటి పత్తులు అంటే ముఖ్యంగా 30 రోజుల దశ కానీ లేకపోతే 45 రోజుల దశలో కానీ 60 రోజుల దశలో ఉన్నటువంటి పత్తులు కానీ చూసుకున్నట్టయితే కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా మనం పత్తిలో రసం పీల్చే పురుగుల్ని అరికట్టేదానికి వీలుంటుంది. కాబట్టి సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే పత్తి యొక్క వయసు 30 నుంచి 30 రోజులు అదే రకంగా 40 రోజుల దశలో ఉన్నట్లయితే మనకి ముఖ్యంగా మోనోక్రోటాఫాస్ అనేటైతే 1:4 నిష్పత్తిలో కాండానికి మందు పూసుకున్నట్టయితే చాలా వరకు తక్కువ పరిస్థితి పర్యావరణానికి హాని కలిగించకుండా మిత్ర పురుగులకి హాని కలిగించకుండా తద్వారా మనం తక్కువ ఖర్చుతో ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమని ప్రధానమైనది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకుని తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదే మొక్క యొక్క వయసు 60 రోజుల దశలో ఉన్నట్టయితే ఫోనికమైడ్ అనేది 1:20 నిష్పత్తి కానివ్వండి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేది 1:20 నిష్పత్తిలో కనుక మొక్క కాండాన్ని చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మోనోక్రోటాఫాస్ అనేది 1.6 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ అనేది 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు లేదా ఫోనికమైడ్ అనేది 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రాన్ అనేది 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పచ్చదోమని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఇంతకుముందు బెట్ట పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టు పేనుబంక కూడా ఆశించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పేనుబంక ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ పేనుబంకలంతా కూడా మొక్క యొక్క లేదా కొమ్మల నుంచి ఆకుల అడుగు భాగం నుంచి రసం పీలుస్తాయి. కాబట్టి ఆకులన్నీ కూడా ధ్వనులుగా మారటం అదే రకంగా పెరుగుదల చాలా వరకు తగ్గటం అనేది మొక్క మనం చూస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీనికి కూడా కాండాన్ని మందు పూసే పద్ధతిలో మనం మందు పూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క పరిస్థితుల్లో మనం పేనుమంగను కాపాడుకునే దానికి పేనుమంగ నుంచి పంటను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎస్టామిప్రిడ్ 2.0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.25 మిల్లీలీటర్లు లేదా థైమెథోక్సామ్ అనేది 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే సో ముఖ్యంగా పేనుబంకను కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే తామర పురుగుల యొక్క ఉధృతి కూడా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ తామర పురుగులు అనేది సన్నని గోధుమ రంగు పురుగులు ముఖ్యంగా ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల ఆకులన్నీ కూడా ముడుచుకొని పెడుచుగా మారటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క దీని యొక్క లక్షణాలు ముఖ్యంగా లక్షణాలు చూసుకున్నట్టయితే ఆకుల అడుగు భాగాన్ని ఈనెల వెంబడి వెండి చారలు కనిపించడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పత్తిలో వచ్చేటువంటి టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది ఈ యొక్క తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్తూ ఉంటుంది. కాబట్టి తామర పురుగుల ద్వారా తామర పురుగుల వల్ల రైతు సోదరులు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే మోనోక్రోటాఫాస్ అనేది 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రాన్ అనేది 1.25 గ్రాములు లేదా థైమెథోక్సామ్ అనేది 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో తెల్లదోమ ఉధృతి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా తెల్లదోమ వచ్చినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పూత పిందె కాయదశలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పత్తి కనుక చూసుకున్నట్టయితే పూత పిందె కాయదశలో ఉంది. కాబట్టి ఈ దశలో తల్లి అదే రకంగా పిల్ల పురుగులన్నీ కూడా ఆకుల అడుగు భాగం నుంచి రసం పీలుస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆకుల మీద అంతా కూడా పచ్చదనం కోల్పోయి మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా ఏర్పడకముందే రాలిపోతూ ఉంటాయి. అదే రకంగా పురుగు సోకినటువంటి మొక్కలన్నీ కూడా గెడసబారటం తద్వారా పూ మొక్కలు అదే రకంగా కాయలు కూడా రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమ అనేది విసర్జకాల వల్ల ఈ మసిబట్టినట్టు అంతా కూడా ఫంగస్ పట్టడం తద్వారా ఈ కిరణజన్య సామగ్రికి అంతరాయం కలగటం వల్ల దిగుబడి అనేది చాలా వరకు తగ్గటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమను కనుక సమర్థవంతంగా నిరోధించుకున్నట్టయితే చాలా వరకు మనం మంచి దిగుబడి సాధించడానికి వీలుంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ తెల్లదోమని నివారించే పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించుకోవడం అనేది రైతు సోదరులు ముఖ్యంగా గుర్తించాలి. దీంట్లో బాగా చూసుకున్నట్టయితే తొలి దశలు అంటే పంట యొక్క తొలి దశలు కానీ చూసుకున్నట్టయితే సింథటిక్ పైరిథ్రైడ్ మందులు లేదా ఆర్గనోఫాస్ఫేట్ మందులను ఎక్కువగా వాడటం అనేది చేయకూడదు. ఇలా చేసినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే తెల్లదోమ అనేది ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా తెల్లదోమని కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా కూడా మనం అరికట్టవచ్చు. కాబట్టి ఒకవేళ మొక్కల యొక్క వయసు 30 నుంచి 30-40 రోజుల దశలో ఉన్నట్టయితే మోనోక్రోటాఫాస్ 1:4 నిష్పత్తిలో అదే రకంగా 60 రోజుల వయసులో ఉన్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కనుక మొక్క కాండాన్ని చూసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా తెల్లదోమ నిరోధించే విషయంలో చూసుకున్నట్టయితే తెల్లదోమలు పసుపు రంగు ఆకర్షించబడతాయి. కాబట్టి పసుపు రంగు అట్టలకి జిగురు పూసి కనుక మనం అక్కడక్కడ పొలంలో పెట్టుకున్నట్టయితే ఈ పసుపు రంగు కట్ పసుపంకి
ఈ యొక్క తెల్లదోమలన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి తద్వారా జలవరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా దీని నివారణ కని చూసుకున్నట్టయితే కుప్రన్లైన్ ఏంటంటే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ ఏంటంటే 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ ఏంటంటే 0.25 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ఫైన్ ఏంటైతే 1.6 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్యూరాన్ ఏంటైతే 1.25 గ్రాములు లేదా స్పైరమేసాఫిన్ ఏంటంటే 1 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామైన్ ఏంటైతే 0.2 గ్రాములు పైరిపైన పిచికారీ చేసినట్టయితే చాలా వరకు దీన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మందులతో పాటుగా మనం వేప సంబంధించినటువంటి మందులు కూడా పిచికారీ చేసుకునేది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి. వేప అనేది మనం చూసుకున్నట్టయితే రెపలెంట్ గా పనిచేస్తుంది కాబట్టి చాలా వరకు దీన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా కొన్ని పరిస్థితులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొక్కల్లో ఎక్కడక్కడ అక్కడక్కడ కొన్ని మొక్కల్లో కనుక చూసుకున్నట్టయితే పిండినల్లి కూడా కనిపించడం జరిగింది కాబట్టి పిండినల్లి కనుక వచ్చినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఎక్కడైనా ఒక మొక్కకు వచ్చినట్టయితే ఆ మొక్క మీద ఉన్నటువంటి పిండినల్లిని తీసేయడం అనేది ఒకటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా గుర్తించాలి. సో ముఖ్యంగా పిండినల్లి ఆశించినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూడా మైనం పూత కప్పపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ పురుగు ఆకు తొడిమలు ఆకుల నుండి పూత కాయల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అదే రకంగా పూత అదే రకంగా పిండి కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా ఎండిపోవడం అనేది కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాము. ఈ పురుగులు విసర్జించే తేనె వంటి జీకట విసర్జకాల వల్ల కనుక చూసుకున్నట్టయితే నల్లని బూజు ఆశించి పత్తి నాణ్యత తగ్గడం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క పిండినల్లి నివారించడానికి కనుక చూసుకున్నట్టయితే ప్రఫెనోఫాస్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అయినట్టయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పిండినల్లిని సమర్థవంతంగా అరికట్టేదానికి చాలా వరకు వీలుంటుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ రసం పీల్చే పురుగులు ఆశించాయో ఇలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే సో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అంటే మొక్క వయసును బట్టి కాండానికి మందు పూసే పద్ధతి చేసుకోవడం ఒకటి. దాంతోపాటుగా ఎక్కడైతే మనం ఈ యొక్క తెల్లదం ఆశించింది అలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల కోసం తెల్లదం ఆశించిందా వీటి కోసం కనుక చూసుకున్నట్టయితే సో ముఖ్యంగా మనకి పసుపు రంగు అట్లా జిగురు పూసి కనుక పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క పురుగుని సమర్థంగా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే కొద్ది మంది రైతు సోదరులు ఆల్రెడీ గులాబీ రంగు పురుగు ఆశించిందని చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు అనేది గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాం మనం గమనిస్తా ఉన్నాము. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు లక్షణాలు కనుక చూసినట్టయితే తల్లి పురుగు లేత ఆకులు అడుగు భాగాన కానీ లేదా కొమ్మల పైన కానీ లేదా పూ మొక్కల పైన కానీ లేత కాయలపై మీద కానీ లేదా రక్షక పత్రాలపై కానీ గుడ్లను గుంపులు గుంపులుగా కానీ లేదా కొన్నిసార్లు మనం చూసుకున్నట్టయితే విడివిడిగా పెట్టడం అనేది మనం సాధారణంగా గమనిస్తాము. సో ముఖ్యంగా గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న లార్వాలు పూ మొక్కల్లోనికి తొలచుకుపోయి లోపల పదార్థాన్ని తిని ఈ పూలన్నింటినీ కూడా గుడ్డు పూలుగా మారుస్తాయి. అంటే ముఖ్యంగా లోపల ఉన్నటువంటి పదార్థాలను తినడం వల్ల ఈ పూలని గుడ్డు పూలుగా మారడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా చిన్న లార్వాలు కాయలపై కంటికి కనిపించడం చిన్న రంధ్రాన్ని చేసుకొని లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత ఈ కాయలకు చేసినటువంటి రంధ్రాలన్నీ కూడా పూడిపోయి పురుగు కాయలు ఉండి గింజలను తింటూ నష్టం ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే దూది రంగు అదే రకంగా నాణ్యత కూడా చాలా వరకు తగ్గడం అదే రకంగా దెబ్బతింటడం కూడా మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా పురుగు లార్వా దశలో మొత్తం కాయలు గడపడం వల్ల చూసుకున్నట్టయితే కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని రైతు సోదరులు గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా పురుగు ఆశించినటువంటి కాయలు పూర్తిగా వృద్ధి చెందక అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పరిపక్వానికి రాకముందే పగలటం వల్ల దూది యొక్క నాణ్యత కూడా చాలా వరకు తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క పురుగు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలో భాగంగా చూసుకున్నట్టయితే పత్తి పంట విత్తినటువంటి 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాక్షబుట్టలు అమర్చినట్టయితే వరుస ముఖ్యంగా లింగాక్షబుట్టలు అమర్చి పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే పురుగు ఉధృతిని తెలుసుకునే పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే సో ముఖ్యంగా వరుసగా 3 రోజుల పాటు ఆ లింగాక్షబుట్టలో 7 నుంచి 8 తల్లి దెక్కల పురుగులు పడినట్లయితే మనం ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించాలి. అదేరకంగా 10% గుడ్డు పూలు కానీ లేదా 10% పురుగులు ఆశించినటువంటి కాయలు కనుక మనం గమనించినట్టయితే రసరక్షణ చర్యలు చేపట్టాలి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పురుగు నష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే మనం 5% వేపగింజల కషాయం కానీ లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె అంటే 1500 ppm అజాట్రిక్తిన్ వేప నూనె లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క పురుగుని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రసాయనిక పురుగు మందుల విషయంకి వచ్చినట్టయితే చూసుకున్నట్టయితే క్వినాల్ఫాస్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా థైడికార్బైన్ అయితే 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ అయినట్టయితే
2.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. సో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా మంది రైతు సోదరులు ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందును పదే పదే వాడటం వల్ల తెల్లదోమ ఉధృతి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు అన్నింటినీ కూడా మనకు కేవలం పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గుతూ ఉంటుంది. సో ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు అనేటువంటి సైపర్మిథ్రిన్ 25 EC అనేది 1 మిల్లీలీటరు లేదా ల్యాండా శైలితన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు లేదా థయామిథాక్సం ప్లస్ ల్యాండా శైలితన్ అనేది 0.4 మిల్లీలీటర్లు లేదా ప్లఫెనాఫ్లాస్ ప్లస్ సైపర్మిథ్రిన్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా డెల్టామిథ్రిన్ ప్లస్ ట్రైజోఫాస్ అయినట్టయితే 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ జిల్లాలో రైతు సోదరులు కొంచెం గులాబీ రంగు పురుగు ఆశించిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు ఉధృతిని తెలుసుకుంటూ ఈ యొక్క లింగాకర్ష బుట్టలు పెట్టుకొని తద్వారా మనం సిఫార్సు చేసినటువంటి వేపును వేపు సంబంధించినటువంటి మందులు పిచికారీ చేసుకుంటూ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఈ చెప్పుకున్నటువంటి క్రిమిసంహారక మందులు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారీ చేయకూడదు. ఎక్కువ సార్లు పిచికారీ చేసినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు పెరిగి తద్వారా మళ్ళా తెల్లదోమ అనేది ప్రధాన సమస్యగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించాలి. సో అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మబ్బు ఎక్కువగా ఉండటం, వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు కొన్ని ప్రాంతాలు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. సో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ ఒక మొక్కలు చనిపోవటం తద్వారా కొన్ని పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మొక్కలు ఈ ఆకులన్నీ కూడా వేలాడేసి తద్వారా ఆకుల్లో ఉన్నటువంటి ఆకులన్నీ కూడా పసుపు రంగు మారి చనిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క వేరుకుళ్ళు తెగిలాసినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం వర్షపు నీరు నిలవకుండా సాధ్యమైనంత తొందరగా బయటికి పంపించాలి. సో దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా వర్షపు నీరు పంపించిన తర్వాత కూడా ఎక్కడైనా ఒకటి రెండు మొక్కలు ఆశించినట్టయితే ఆశించినటువంటి మొక్కలకి అదే రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మొక్కలకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదట్లో పోసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి వీలుంటుంది. సో దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మనం నష్టం కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆకుల మీద, అదే రకంగా కాయల మీద, అదే రకంగా కాడల మీద, అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్రాంచెస్ దాని మీద కూడా ఆశించి నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే ముందుగా ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి 3వ దశలో ఆకులు ఈన ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కొమ్మలు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అందుకే దీన్ని మనం బ్లాక్ కామన్ తెగులు అని పిలుస్తాము. తెగులు ఉధృతి ఎక్కువ అయితే ఆకులు పండి రాలిపోతాయి. అదేవిధంగా తెగులు పువ్వులకు సోకినప్పుడు పరిపక్వం చెందకుండా రాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాయల మీద కానీ చూసుకున్నట్టయితే నూనె మచ్చలు ఏర్పడటం, తద్వారా ఈ మచ్చలన్నీ కూడా నల్లగా మారటం, తద్వారా లోపల ఉన్నటువంటి ఇది కాయ అంతా కుళ్ళిపోయి తద్వారా లోపల ఉన్నటువంటి దూది యొక్క నాణ్యత కూడా తగ్గిపోయి తద్వారా నష్టం కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్ని కూడా బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ దశలో రైతు సోదరులు కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ పిచికారీ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఉధృతిని బట్టి 3 నుంచి 4 సార్లు 15 రోజుల వ్యవధిలో కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు దాంతోపాటు స్ట్రెప్టోసైక్లిన్ కానీ లేదా ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ కానీ 1 గ్రాము 10 లీటర్ నీటి కలిపిన పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వట్టిశీలి మెండి తెగులు అంటే మనకు పులిచారలు ఎండి తెగులు అని పిలుస్తూ ఉంటాము. ఈ తెగులు కూడా ఆశించినట్టుగా కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే వట్టిశీలి ఎండి తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో ఈ నెల మధ్య భాగం పసుపు రంగు మారి తెగులు తీవ్రమైనప్పుడు కానీ చూసుకున్నట్టయితే కణాలన్నీ చనిపోయి పెద్ద పెద్ద నల్లని మచ్చలు ఏర్పడి ఆకుల పైన పులిచారలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే దాన్ని సాధారణంగా మనం పులిచారల ఎండు తెగులు అని పిలుస్తూ జరుగుతుంది. దీన్ని వట్టిశీలియం ఎండు తెగులు అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఆకులు కొంతకాలం మొక్కలకు వేలాడటం, అదే రకంగా పూర్తిగా రాలగా పోవటం, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉధృతి ఎక్కువగా ఉండి ఎర్లీ స్టేజెస్ లో కనుక ఇది వచ్చినట్టయితే మొక్క చనిపోయేదానికి కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే దీని నివారణకు గాను ఎక్కడైతే తెగులు ఆశించిందో ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల్ని మనం పులిచారలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గుర్తుపట్టవచ్చు. కాబట్టి దీని నివారణకు కనుక చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు
లీటర్ నీటి కలిపి ఈ తెగులు ఆశించినటువంటి మొక్కకి దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలకు కనుక పోసుకున్నట్టయితే చాలా వరకు నివారించేదానికి అవకాశం ఉంటుంది. కార్బన్ ఆక్సిక్లోరైడ్ లేని పక్షంలో కానీ చూసుకున్నట్టయితే కార్బన్ డైజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి మొక్క మొదట్లో పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క పులిచారులు ఎండు తెగులు అంటే వర్టిసిలియం ఎండు తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి ఆకుమచ్చ తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానమైనది కాబట్టి ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులు వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చల వలయాకారంలో సులుసులుగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయల మీద కూడా మచ్చలు ఏర్పడటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా తెగులు గమనించినట్టయితే ముఖ్యంగా ప్రొపికోనజోల్ అనేది 1 మిల్లీలీటర్ లేదా కెప్టాన్ ప్లస్ హెక్సాకోనజోల్ అనేది 1 గ్రాము 15 రోజుల్లో 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కాయలు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి కాయకుళ్ళు కూడా వచ్చేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ పత్తి ఎక్కువగా ముఖ్యంగా వర్షాలు ప్రతి పంట కాయదశలో ఉన్నప్పుడు అంతా కూడా వర్షాలు పడినప్పుడు ఈ కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రాలు చేరటం వల్ల కాయలు కుళ్ళిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఒక్కొక్కసారి ఏంటంటే పురుగులు ద్వారా ఏర్పడినటువంటి అందాల ద్వారా కూడా ఈ యొక్క తెగులు సోకి ఈ శిలీంధ్రం లోపలికి వెళ్ళి ఈ యొక్క పత్తిని నాణ్యత కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉధృతిని బట్టి 3-4 సార్లు 15 రోజుల్యవధిలో కాప్రాక్సిక్లోరైడ్ అయినట్టయితే 30 గ్రాములు దీంతోపాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కానీ లేదా ప్లాంటామైసిన్ కానీ లేదా పోషామైసిన్ కానీ 10 లీటర్ల నీటిలో కలిపి కనుక 1-2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జిల్లాలో చాలా విస్తీర్ణంలో ఈసారి మిరప సాగు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైతే మిరప సాగు చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మిరప నాట్లు వేసుకోవడానికి సరైన సమయం ఇదే. కాబట్టి ఈ సమయంలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా జూలైలో నార్లు పోసినటువంటి రైతు సోదరులు ఆగస్టులో నాట్లు వేసుకోవటం, ఆగస్టులో నాట్లు వేసినటువంటి రైతు సోదరులు సెప్టెంబర్లో నాట్లు వేసుకోవటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడంతా రైతు సోదరులు అందరూ కూడా నాట్లు వేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెగుళ్ళు కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఆశించి నష్టపరిచేదానికి వీలుంటుంది. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నారుమళ్ళు ఇంకా పెంచుతూ ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే నారుకోళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారుకోళ్ళు తెగులు నివారణ కానీ చూసుకున్నట్టయితే సో ముఖ్యంగా ఎక్కడైతే నారుకోళ్ళు తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడ్ అనేది 3 గ్రాములు లేదా రిడమిల్ ఎంజెట్ అంటే మెటలాక్సైల్ ప్లస్ మ్యాంకోజెబ్బా అనేది 2 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకోళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో నాటుతా ఉన్నారు. కాబట్టి ఈ నాటినటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ముఖ్యంగా 2 సమస్యలు చెప్తా ఉన్నారు. ఒకటి కాండం కుళ్ళు తెగులు, ఇంకొకటి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. సో కాండం కుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కాండం పైన అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక అంగుళం పైన ఉన్నటువంటి ఆకులు ముఖ్యంగా కాండం యొక్క చర్మం కుళ్ళిపోవటం తద్వారా ఈ యొక్క చర్మం ఊడిపోవటం వల్ల చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ మొక్కలు కాండం దగ్గర విరిగిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఎక్కడైతే ఈ కాండం విరిగిపోతూ ఉందో ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. సో దీన్ని చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా థయోఫెనైడ్ మిథైల్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు కాండం కోళ్ళు తెగులను సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా కాండం కోళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే వర్షాలు అధికంగా పడతాయో ఇమీడియట్ గా నాటినటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే చాలా మొక్కలకి ఈ తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైన వరకు రైతు సోదరులు హ్యాండ్ స్ప్రేయర్ తోటి మొక్క అదే రకంగా కాండం అంతా కూడా మనకి ముఖ్యంగా థయోఫెనైడ్ మిథైల్ అంటే మనకి మార్కెట్ లో టాక్సిన్ ఎంఎం దొరుకుతూ ఉంది. కాబట్టి 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క అదే రకంగా కాండం అంతా కూడా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. సో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్టయితే ప్రధానంగా ముదురాకుల మీద మొదలై ముదురాకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం అదే రకంగా ఈ గోధుమ రంగు మచ్చల చుట్టూ దాంతో కూడా వలయాకారంలో పసుపు రంగు మారటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించిందో ఆకులన్నీ కూడా రాలిపోవటం అనేది మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ కానీ చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడ్ 30 గ్రాములు దాంతోపాటు 1 గ్రాము ప్లాంటామైసిన్ కానీ స్ట్రెప్టోమైసిన్ కానీ 10 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరపలో తీసుకోవాల్సినటువంటి ఎరువుల యాజమాన్యం అదే రకంగా పురుగుల యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం వైరా హార్టికల్చర్ ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య గారు వివరిస్తారు. ఆపి
మేడం మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రిలయన్స్ ఫౌండేషన్ వారు ముఖ్యంగా స్టేట్ కోఆర్డినేటర్ చిక్కిబాబు గారికి మరియు మేడం గారికి మరియు మా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరి సోదరి మనందరికీ కూడా మా కేవీకే తరఫున నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి చైతన్య, నేను హార్టికల్చర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మిరపలో మనము మన దగ్గర ఇప్పుడు ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మనకి ప్రధాన పొలంలో నాటడం నుంచి ఒక 15 రోజులు నాటి 15 రోజులైన వివిధ దశల్లో ఉన్నటువంటి మనం గమనించడం జరిగింది మిరపలో. ముఖ్యంగా మనం చూసినట్లయితే పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం మనము మిరప సాగు అనేది ఏరియా అనేది ఎక్కువగా ఉంది. ఇప్పటికే మనము 40,000 ఎకరాలలో మిరప నాటడం జరిగింది. ఇంకా కూడా సుమారు 20,000 నుంచి 25,000 వరకు కూడా నాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మిరప నాటుకునే సమయంలో కనుక మనం కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే రాబోయే కాలంలో వచ్చేటువంటి వైరస్ తెగులను మరియు చీడపీడలను తట్టుకుని అంతేకాకుండా మనకి మిరప అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పుడైతే నారు కనుక అంటే మరీ ముదిరిన నారు కాకుండా ఒక 6 నుంచి 7 వారాల వయసు ఉన్నటువంటి నారును కనుక మనము ప్రధాన పొలంలో నాటడానికి ఉపయోగించుకోవాలి. దానికన్నా ముందు మనము ప్రధాన పొలాన్ని దుక్కి పూర్తిగా లోతు 2 నుంచి 3 సార్లు లోతు దుక్కులు చేసుకొని దాని తర్వాత మనము సాల్ తోటలు వేసుకునే వాళ్ళు సాలు ఏర్పాటు చేసుకొని కలుపు నివారణకు అని చెప్పేసి మనము పెండిమితాన్ మనము ప్రధాన పొలంలో మిరప నాటే 48 గంటల లోపు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి గడ్డి జాతి మొక్కల్ని కలుపు మొక్కలన్నిటినీ కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు ఒక దీంతో పాటు మనం యాక్టివ్ క్లోరోఫిన్ గోల్ అనే మందు కూడా మనము 200 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి ఉపయోగించినట్లయితే ఈ మనం ఈ ప్రీ ఎమర్జెన్సీలో వచ్చేటువంటి కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు మనకి అంటే ముందుగా ప్రధాన పొలంలో నాటే ముందు కనుక మనకి కుదరకపోయినట్లయితే మిరప నాటిన 48 గంటల లోపు కనుక మనము ఈ పెన్నిమితాలను 1.6 లీటర్లు మనము ఎకరానికి కనుక ఉపయోగించుకున్నట్లయితే కొంతవరకు కూడా ఈ కలుపును నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇది సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంటే మొక్క మీద పడకుండా సాళ్ళ మధ్యలోనే మనం కనుక దీన్ని పిచికారీ చేసుకుంటే తగ్గించుకోవచ్చును. ఇక మనము ప్రధాన పొలంలో మొక్కలు నాటే ముందు ఎప్పుడైతే నారును కనుక మనము అంటే ఇప్పుడు ప్రైవేట్ నర్సరీ నుంచి కానీ లేదంటే మనం నార్మల్ నుంచి కానీ తీసుకొచ్చిన తర్వాత మొక్కలని కనుక మనము ఇది ఒక 3 గ్రాములు లీటర్ నీటికి సిఓసి దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ అంతేకాకుండా నీటిలో కలుపుకొని మనం కనుక మొక్కలను వేర్లని ఒక 1/2 గంట సేపు నానబెట్టి తీసి కనుక మనం నాటుకున్నట్లయితే మా ఏవైతే వేర్ ద్వారా వచ్చేటువంటి వేరుకులు తెగులు కాకుండా అంతేకాకుండా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ప్రధాన పొలంలో నాటిన 15 రోజుల లోపు కనుక మనము ఫిప్రోనిల్ గుళికలు 8 కేజీలు మన ఎకరానికి కనుక 15వ రోజు మరియు 45వ రోజు కనుక మనము వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము సమర్థవంతంగా ముందుగానే చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనము ఇంకా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులని వాడడం అనేది జరుగుతూ ఉంది. దీనికి బదులుగా మనము సూటి ఎరువులు అంతేకాకుండా మనకి ఈ రసాయనిక ఎరువులతో కాకుండా మన మామూలుగా ఈ పశువుల పేడను కానీ వేప పిండిని కానీ ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే దీని తర్వాత వచ్చేటువంటి వైరస్ తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందుకు గాను మనము ముఖ్యంగా రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 120 కేజీల నత్రజని ఇచ్చే ఎరువు, 24 కిలోల భాస్వరం ఎరువుని మరియు 48 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఉపయోగించాలి. అయితే భాస్వరపు ఎరువుని మనము మొక్క యొక్క మొదటి తొలి దశల్లోనే వాడాలి. అంటే మొక్కకి మొదటి దశలోనే ఈ యొక్క భాస్వరం ఎరువు యొక్క ఉపయోగం ఉంటుంది. తర్వాత దీన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
ఏదైతే ఇప్పుడు నత్రజని మరియు పొటాషియం ఎరువులను మాత్రం మనము ఒక 5 దఫాలుగా విభజించుకొని మనం ప్రధాన పొలంలో మొక్క నాటినప్పటి నుంచి మనకి ఎప్పుడైతే కాయ హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మనము దీన్ని 5 దఫాలుగా మనం దీన్ని విభజించుకొని ఆ రకంగా మనం కనుక ఎరువులని వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ ఎప్పుడైతే ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఈ సూక్ష్మజాతు లోపాలు అనేవి ఎక్కువగా రావడం అనేది గమనించడం జరుగుతుంది. సూక్ష్మజాతు లోపాలు ముఖ్యంగా మన దగ్గర గమనించడం ఏంటంటే జింక్, బోరాను, ఐరన్, మ్యాంగనీస్ ఇటువంటి సూక్ష్మజాతుల యొక్క లోపాలు మనం మన దగ్గర ఎక్కువగా గమనించడం. ఇక జింకు లోపానికి విషయానికి వచ్చినట్లయితే జింక్ లోపం ఉన్నట్లయితే మనకి మొక్కల్లో కణుల మధ్య దూరం అనేది తగ్గి మొక్కలు అనేవి గిరిసపారిపోతాయి. అంతేకాకుండా ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి ఈ మచ్చలన్నీ కూడా మనకి క్రమేణా కలిసిపోయి పూర్తిగా ఆకులు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము జింక్ లోపం ఎప్పుడైతే గమనించినామో లేదంటే అంతకు ముందు పోయిన సంవత్సరం జింక్ లోపం ఉంది అనుకున్నట్లయితే ముందుగానే మనం ఆఖరి దిక్కులో 20 కేజీల జింక్ సల్ఫేట్ కనుక మనము వేసుకున్నట్లయితే దీని లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. లేదు అంటే పైపాటుగా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఇక బోరాన్ లోపం విషయానికి వచ్చినట్లయితే ఆ బోరాన్ లోపం వల్ల మనకి ఆకులు అనేవి చిన్నవిగా మారిపోయి మొక్క అనేది సరిగ్గా ఎదగకుండా ఉండి పూత రావడం కూడా తగ్గిపోయి మన అంతేకాకుండా ఆకులు కూడా పడవ ఆకారంలోకి మారిపోయి గమనించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బోరాన్ లోప లక్షణాలు కనుక గమనించినట్లయితే మనం బోరాక్స్ 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా 2 నుంచి 3 సార్లు మొక్క ఎదుగుదల దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దీని లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇక మన ముఖ్యంగా ఐరన్ లోపం విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో మన దగ్గర ఎక్కువగా ఈ ఐరన్ లోపం అనేది గమనించడం జరుగుతుంది. ఎప్పుడైతే లేత ఆకుల పైన కనుక మనము ఆకులు ఈనలు వచ్చేసి లేదా ఆకుపచ్చ రంగులో ఉండి ఈనల మధ్య భాగం కనుక పాలిపోయినట్టుగా కనిపించి మొత్తం పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయి మనకి కిరణజన్య సంయోగ్య అనేది జరగక మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. కాబట్టి దీని నివారణకు కానీ మనము అన్నపేట 5 గ్రాములు లీటర్ నీటికి నిమ్మ ఉప్పు 1 గ్రాము దీనిలో కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీని కొంతవరకు ఈ ఇనుము ధాతు లోపం అనేది రాకుండా గమనించుకోవచ్చు. అంతేకాకుండా మనం మొక్క ఎదుగుదల దశలో కనుక ఈ వీటన్నింటినీ కలిపి కనుక ఏదైనా గమనించినా కానీ లేదంటే మనం సాధారణంగా మల్టీ న్యూట్రియంట్ స్ప్రే కనుక అంటే ఇప్పుడు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మధాతు లోపాలు అనేవి రాకుండా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చును. ఇక ఇప్పుడున్నటువంటి అధిక వర్షాల విషయానికి వచ్చినట్లయితే కొంతమంది ఆల్రెడీ రైతు సోదరులు మొక్కల్ని నాటిన తర్వాత కూడా మనకి వర్షాల కారణంగా నీళ్ళు అనేది మనకి నల్లరేగడు వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నల్లరేగడి నేలల్లో కనుక మనము ఉన్నట్లయితే నీటిని ఫస్ట్ మురుగు నీరు పోయే సౌకర్యం చూసుకొని నీటిని తీసివేసి మనకి మొక్కలని పైపాటుగా మనం ఇది మల్టీకి మనకి 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నా లేదంటే యూరియా కనుక 20 గ్రాములు లీటర్ నీటితో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కలు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అధిక వర్షాల సమయంలో కనుక మనము ఈ కలుపు విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ కలుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మనము ఈ క్రిజాలోపాఫిథర్ దర్గా సూపర్ 400 మిల్లీలీటర్లు మనము ఎకరానికి కనుక అంటే 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని కనుక మనము మొక్కల మధ్యలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తుంగటప్పుడు మిగతా గడ్డి జాతి మొక్కలని కూడా పోయే అవకాశం ఉంటుంది. ఆ వెడల్పాటి ఆకులకి మాత్రం మనకి మిరపలో ఎటువంటి రికమెండేషన్ కలుపుకొని లేదు. కాబట్టి ఒకవేళ వెడల్పాటి ఆకులు కనుక ఉన్నట్లయితే రైతు సోదరులందరూ కూడా మామూలుగా అంతర్కృషి గొరవ చేసుకుంటేనే ఉత్తమం. లేదంటే మనము మనుషుల ద్వారా మనుషులను పెట్టి కనుక మొక్కకి ఉన్నటువంటి కలుపును తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే కలుపు కనుక ఎక్కువగా ఉందనుకోండి కలుపు వల్ల మనకి ఇది ఒక వాహకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేరుపురుగు వచ్చేసి మనకి ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించుకొని మనము మొక్కలు రోజుల్లో కలుపు తీయడం స్టార్ట్ చేసుకున్నట్లయితే
ఇటువంటి చీడపీడల్ని కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే వైరస్ తెగుళ్ళ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఎవరైతే ప్రదేశాల్లో మనము రక్షక పంటగా మనము ఈ ఏదైతే జొన్న కానీ మొక్కజొన్న కానీ ఒక 2 నుంచి 3 వరుసలు పొలం చుట్టూ కనుక వేసుకున్నట్లయితే ఇది రక్షక పంటగా ఉపయోగపడే అవకాశం ఉంది. దీంతో పాటు మనం కనుక ఇది మ్యారీగోల్డ్ అంటే బంతి చెట్లను కూడా అక్కడక్కడ వేసుకున్నట్లయితే ఇది మనకి ఈ స్పొడాప్టరా అంటే పొగాకు లద్దె పురుగు యొక్క కానీ పచ్చ రబ్బర్ పురుగు యొక్క ఉధృతిని మనము ఆ పురుగు ఏవైతే ఈ ఎర్ర పంటగా ఉపయోగపడే అంటే బంతికి ఆకర్షించబడడం వల్ల మనం వాటి యొక్క ఉధృతిని గమనించుకొని మనం దానికి కావలసినటువంటి నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ఏదైతే శాకీయ దశలో ఆశించినటువంటి చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆల్రెడీ చాలా మంది రైతు సోదరులు మనకి తామర పురుగుల యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. పైముడత అనేది దీన్ని మనము పైముడతగా కూడా చెప్తాము. ఈ పైముడత వల్ల మనకి ఆకుల యొక్క ఏవైతే పురుగులు మన ఆకుల యొక్క అడుగు భాగాన చేరి దాంట్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకు వచ్చేసి మనకి పైవైపుగా మనకి ముడుచుకొని పోవడం గమనించవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది అంటే మనం జనరల్ గా వాతావరణ పరిస్థితులు అననుకూలమైన ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం లేదంటే బెట్టకి మొక్కలు కనుక బెట్టకి గురైనా కూడా మనకి ఈ తామర పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దీని నివారణకు గాను మనము నారుమడి దశలోనే 1 సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవచ్చు. లేదు అంటే అప్పుడు కుదరకపోతే ప్రధాన పొలంలో మనము నాటిన 15 రోజులలోపు మనము 8 కేజీల ఫిప్రోనిల్ గుళికలు వేసుకొని మనము ఈ దీని యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా మనం ఇంకా వచ్చిన తర్వాత మనము కెమికల్స్ పిచికారీ రైతు సోదరులు క్షమించాలి, ఇక మేడం గారి టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం వీడియో ఫ్యూజ్ అయింది. ఒక్క నిమిషం. హలో మేడం గారు. ఓకే అండి, ఇప్పుడు కనెక్ట్ అయిందండి, ఇందాక డిస్కనెక్ట్ అయింది. ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే అండి. ఓకే అండి, ఇక తామర పురుగుల మనం మామూలుగా రసాయనిక మందుల ద్వారా కనుక మనము కంట్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే లీటర్ నీటికి కానీ లేదంటే స్పైనటోరం అది 1 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే సయాంత్రానిప్రోల్ 1.2 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే ఫెన్ట్రోపాథిన్ 0.5 మిల్లీలీటర్ నీటికి కానీ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏ మందు చేసినా కూడా మనం కనుక చేసుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక తెల్లనల్లి దీన్నే మనం కింది ముడత అని కూడా అంటాము. తెల్లనల్లి యొక్క ఉధృతి కూడా మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇంతకు ముందు ఇది అక్టోబర్ మాసంలో ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళము, కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కూడా మనము ఈ తెల్లనల్లి రావడం అనేది గమనించడం జరిగింది. ఈ తెల్లనల్లి రావడం వల్ల ఏంటంటే మనకి ఆకు అనేది కింది భాగం కింది వైపుకి ముడుచుకుపోయి మనకి ఇన్వర్టెడ్ బోట్ షేప్ అంటే ఇది వంక తిరిగిన పడవ ఆకారంలో గనక ఆకులు మారిపోయి ఆకులన్నీ కూడా ముదురు రంగు ఆకుపచ్చ రంగులోకి మారినట్లయితే ఇది మనము దీన్ని తెల్లనల్లి ఆశించిందిగా గుర్తించవచ్చును. దీన్ని యొక్క నివారణకు గాను మనము ప్రొపార్గైట్ 3 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే డైఫెన్థియూరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ లేదంటే ఓబెరాన్ స్పైరమెసిఫెన్ దీన్ని 1 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే ఫెనజాక్విన్ 2 మిల్లీలీటర్ నీటికి కానీ కలుపుకొని కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ క్రింది ముడతను కొంతవరకు మనం నివారించుకోవచ్చును. దీంతో పాటుగా ఇక పేనుబంక విషయానికి వచ్చినట్లయితే పేనుబంక కూడా మన తల్లి మరియు పిల్ల పురుగులు కూడా ఆకు యొక్క అడుగు భాగాన చేరి మనకి రసాన్ని పీల్చడం వల్ల మనకి ఆకులన్నీ కూడా వాలిపోయి ఉంటాయి.
దీన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మనకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 లీటర్లు 3 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే పైరిఫ్రాక్సిపెన్ కానీ 1.5 మిల్లీలీటర్ నీటికి కానీ కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకి ఎప్పుడైతే పూత సమయంలో మనకు వచ్చేటువంటి ప్రధాన సమస్య పూత పురుగు లేదా దీన్నే మనం గండు పూత అని కూడా అంటాము. ఇదేమంటే పూత యొక్క పూ మొగ్గ పైన అది గ్రుడ్లను పెట్టేసి అది వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు మనకి పూలలోని ముఖ్యంగా అండాశయంలో దాన్ని తొలిచి తినడం వల్ల మనకి అండాశయం పూర్తిగా తెల్లగా మారిపోతుంది. ఇది పూ మొత్తం ఉబ్బినట్టుగా ఉంటుంది మొగ్గ. దీనివల్ల ఒకవేళ పూ మొగ్గ విచ్చుకుపోవడం లేదంటే ఒకవేళ కాయ పిండ ఏర్పడినా కూడా అవి సరిగ్గా ఎదగక పండు పారిపోయి వంకలు తిరిగిపోయి ఉండడం అనేది మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణకు కానీ మనము ఏదైతే వేప సంబంధిత మందులైనటువంటి ఈ అజాడిరక్టిన్ 1500 ppm ది 5 ml per liter కానీ లేదంటే మనకి కార్బోసల్ఫాన్ ఇది 2 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ గండు పూతని మనము నివారించుకోవచ్చును. ఇక ముఖ్యంగా కాయతొలచుల పురుగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం ఇప్పటికే మన దీంట్లో ఈ పొగాకు లద్ద పురుగు యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పొగాకు లద్ద పురుగు అనేది మనకి దీని యొక్క లార్వాలు ఆకులను చిన్న చిన్న రంధ్రాలుగా చేసేసి మనకి ఆకులన్నింటినీ కూడా తినేసి జల్లెడలాగా మారుస్తాయి. ఇప్పుడు ఈ కాపు దశలో కనుక వచ్చినట్లయితే మనకి పూర్తిగా కాపు అంతా కూడా మనకి ఇది ఏదైతే ఉందో కాయలను కూడా తొలుచుకొని తిని కాయలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దీని యొక్క ఉధృతిని మనం గమనించిన వెంటనే కనుక ఏదైతే ఉందో అక్కడక్కడ మనం పొలంలో విషపు ఎరలను పెట్టుకోవడం మంచిదండి. లేదంటే మనం లింగాకర్షక బుట్టలు కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలు ఎకరానికి మనం పెట్టుకోవచ్చును. ఇక విషపేరల విషయానికి వచ్చినట్లయితే 5 kg ఈ తౌడుకి 500 ml క్లోరోపైరిఫాస్ మరియు అంతేకాకుండా దీన్ని 500 g బెల్లంతో కలిపి వీటన్నిటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే వీటి ఇవి దానికి ఆకర్షించబడి వచ్చి తినడం వల్ల పురుగులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము యొక్క చేయడం వల్ల కొంతవరకు వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును. లేదు అంటే కనుక మనం పైపాటుగా రసాయనిక మందులను పిచికారీ చేసుకోవచ్చును. దీనికాను సయాంత్రానిప్రోల్ 1.2 ml లేదంటే ఫిప్రోనిల్ కానీ ఇండాక్సికార్బ్ కానీ అంటే స్పైనిటోరం కానీ వీటితో పాటు ఎస్టామిప్రిడ్ కానీ థయోడికార్బ్ 1 g/L నీటికి కానీ లేదంటే నోవాల్యూరాను 0.75 ml/L నీటికి కానీ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. ఈ విధంగా చేయడం వల్ల మనము ఈ పొగాకు లద్ద పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మనకి శనగ పచ్చి పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా కాయ దశలో మనకి కాయలను ఆశించి ఆ కాయల ఇది తలను మాత్రం మనకు రంధ్రం లోపల ఉంచి మిగతా భాగం అంతా కూడా బయటవైపు కనిపించడం జరుగుతుంది. ఈ లోపల ఉన్నటువంటి గింజలను మరియు ఉన్నటువంటి తినడం ఇది దీని యొక్క ముఖ్య లక్షణం శనగ పచ్చి పురుగు యొక్క. దీనిని కూడా మనము ఏదైతే మనం ఆ బంతి మొక్కలను మరియు ఆముదం మొక్కల్ని మనము అక్కడక్కడ పొలంలో పెట్టుకోవడం ద్వారా ముఖ్యంగా ఏదైతే ఈ ఐపీఎం ప్రాక్టీసెస్ ద్వారా మనం దీన్ని కొంతవరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మనము రసాయనిక మందుల విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఆ థయోడికార్బ్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ మనము లేదంటే కనుక నోవాల్యూరాన్ కానీ ఈ ఫ్లూబెండియమైడ్ కానీ 0.3 ml/L నీటి కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగ పచ్చి పురుగును కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా ముఖ్యంగా మనకి ప్రస్తుత కాలంలో ఆశించేటువంటి మరొక చీర వచ్చేసి మనకి పేరు పురుగు. మేడం మీ విజిబుల్ కనిపించట్లేదు మేడం, మీ కెమెరా ఒకసారి ఆన్ చేస్తారా మేడం? అంటే మీరు కనిపించట్లేదు స్క్రీన్ మీద. హలో మేడం గారు, ఇప్పుడు కనిపిస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు
మనకి 50 మనం లోతు మనం చాలా ఎప్పుడైతే మనం తర్వాత మొక్క అంతా కూడా అక్కడక్కడ ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. సో దీని నివారణకు మనము 10 ఎకరాకి 10 టన్నుల చివికిన పశువులేరు, దీంతో పాటు 200 కిలోల వేప పిండిని మరియు 10 కేజీల గ్రాన్యూల్స్ మనము ఆకర్షించి భూమిని బాగా కలియకోవాలి. లేదు అంటే అయితే క్లోరిన్ పట్టిన 2.5 లీటర్లు లేదంటే ఒక గ్రామ్ లిటర్ పిచికారి చేస్తున్నట్టయితే ఈ వేరు పురుగు మనము చాలా నివారించుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యంగా మనకి మిరపలో చేపట్టి కలుపు దీంతో పాటుగా మనం ఎప్పుడైతే వైరస్ జమ్ని వైరస్ తగ్గించుకోవడానికి మనం కొంతవరకు ఈ పసుపు రంగు మరియు నీలి రంగు పట్టండి కనుక మనము పొలంలో నాటిన పక్కన 15 రోజుల మనం పెట్టుకుంటే అయితే ఈ తెల్లదోమ పట్టల వల్ల తెల్లదోమ మరియు నీలం రంగు పట్టడం మనం గమనించుకొని ఆర్థిక నష్టపరిస్థితి బట్టి మనము దానికి కెమికల్ స్ప్రే వెళ్ళినట్లయితే ఈ వైరస్ కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మంది రైతులు అక్కడ ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు వారి సందేహాలు కూడా పోస్ట్ చేశారు మేడం. ఇది ఒకసారి మనం అడ్రస్ చేద్దాం మేడం. ఓకే మేడం. చెప్పండి మేడం. ఇక్కడ రైతు మనకి జర్పుల నగేష్ అనే రైతు, నేను వరి పంటలో అధిక వర్షాల వలన ఎండు తగులు వస్తుంది, దీని నివారణకు ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు మేడం. ఏ మందు కొట్టాలని? ఒక నిమిషం. ఓకే మేడం నో ఇష్యూ మేడం. రైతు సోదరులు, మన హేమంత్ కుమార్ సార్ మన మధ్యలోకి వచ్చే వరకు ఇక్కడ మన మేడం గారు ఇక్కడ సెషన్ కంటిన్యూ చేస్తారు. ఇక హేమంత్ సార్ లైన్లోకి వచ్చిన తర్వాత మీ ప్రశ్నకి మనకి హేమంత్ సార్ ఈ ప్రశ్న సమాధానాలు అందజేస్తారు. ఎస్ సార్ వచ్చారండి, మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తారు సార్. ఇక్కడ నగేష్ గారు అడుగుతున్నారు సార్, వరిలో అధిక వర్షాలకు ఎండు తెగులు వస్తుంది, దీని నివారణకు ఏ మందు కొట్టాలని అడుగుతున్నారు సార్. నగేష్ గారు చాలా ప్రాంతాల్లో మనకి ఈ అధిక వర్షాల వల్ల అధిక నత్రజని రీసౌండ్ వస్తుంది. అధిక నత్రజని వేసినటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఎండు తెగులు గమనిస్తా ఉన్నాము. కాకపోతే ఎండు తెగులు అనేది ఎర్లీ స్టేజెస్ లో కొంచెం ఆపడానికి మందులు ఉన్నాయి, కానీ కంప్లీట్ కంట్రోల్ చేయడానికి మందులు లేవు. దీనికన్నా చూసుకున్నట్టు పొటాష్ ఎరువుల్ని ఎకరానికి ఒక 25 కేజీలు పొటాష్ ఎరువు కేసులు వేసుకుంటూ అగ్రిమైసిన్ అనేది 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి అంటే ఎకరానికి 80 గ్రాములు కనుక పరిష్కరించుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వేరే మొక్కకు వెళ్ళకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉందండి. సార్ ప్రత్తిలో ఆకుల మీద పసుపు చారలు ఉన్నాయి మరియు లేత బిగురు మొత్తం ఉందండి, నివారణ చర్యలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ప్రత్తి గురించి, ఇక్కడ ఆకుల మీద పసుపు చారలు గురించి సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చిట్టిబాబు గారు నా వాయిస్ రీసౌండ్ వస్తుందండి. ఓకే అయితే పత్తి మీద పసుపు చారలు ఉన్నాయి సార్. ఓకే అండి, వాట్సాప్ ఎండ్
వర్టిసిలియా వెంటి తెగులుగా మనం గుర్తించాలి. వర్టిసిలియా వెంటి తెగులు ఆశించినటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఆకుల మీద పులిచారలు అంటే ప్రతి రంగు చారలు ఏర్పడటం మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క పలిచారుల వెంటి తెగుల నివారణ చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేటి నీటి కలిపి మొక్క మొదలను తడుపుకుంటూ చుట్టూ ఉన్నటువంటి మంచి మొక్కలు కూడా పోసుకున్నట్టయితే దీని స్ప్రెడ్ ఆపేదానికి అవకాశం ఉందండి. అదే రకంగా మరియు లేత విగురి మీద ముడుతుంది అంటున్నారు కాబట్టి ఈ ముడత అనేది పచ్చదోమ వల్ల వచ్చి ఉండొచ్చు అండి. ఈ పచ్చదోమ నివారణ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొక్క యొక్క వయసు మనం చూసుకుంటే ఎక్కడైతే 30 రోజులు 45 రోజులు 60 రోజులు దశలు ఉంటే కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా ఈ యొక్క మునగడ్డ వస అయితే 1:4 నిష్పత్తులు కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అనేది 1:2 నిష్పత్తిలో మొక్క కాండానికి మందు పూసుకోండి. ఒకవేళ మొక్క యొక్క వయసు కనుక దాటినట్టయితే చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రాన్ అనేది 1.25 గ్రాములు లేదా ఫోనికామైడ్ అనేది 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ముడతని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉందండి. సార్ ఎరుపు రంగులో ఆకులు ఉన్నాయన్నారు సార్ ప్రతి పంటలో, దాని నివారణకు ఏ మందులు వాడాలని అడుగుతున్నారు సార్? ముఖ్యంగా మనకి అధిక వర్షాలు పడినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఆకులు పసుపచ్చగా మారేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్కడైతే ఈ పరిస్థితి ఉందో అధిక వర్షాలు పడినప్పుడు భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా అడుగు పొరలోకి వెళ్ళటం వల్ల ఇలా జరుగుతుందండి. సో దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే పొటాషియం నైట్రేట్ అంటే 13:045 మల్టీకే అనేది 10 గ్రాములు కానీ లేదా 3:19 అయితే 10 గ్రాములు కానీ లీటర్ నీటి కలిపి కనుక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పరిస్థితిని అధిగమించి తద్వారా మొక్కలను సాధారణ స్థాయి తీసుకోవచ్చు అండి. వరిలో పిలకలు రావడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుందని అడుగుతున్నారు సార్? సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వరిలో ఎక్కువ పిలకలు రావాలంటే మనకి సిఫార్సు చేసినటువంటి మోతాదులో ఎరువులు ఏదైతే ఉన్నాయో దీన్ని అంటే ముఖ్యంగా 48 కేజీలు నత్రజని అదే రకంగా 20 కేజీలు భాస్వరం 16 కేజీలు పొటాషి ఎరువుల్ని మనకు ముఖ్యంగా దమ్ము చేసి మనం మొక్కలు వేసే పరిస్థితుల్లో సగం మొత్తం భాస్వరం అదే రకంగా సగం పొటాషియం వేసుకోవాలి. దాని తర్వాత చూసుకున్నట్టయితే చిరుపట్ట దశలో మనం యూరియా వేసుకున్నట్టయితే చాలా వరకు పిలకలు బాగా వస్తాయండి. అంతేగాని పిలకలు రావడానికి గుళికలు అంటూ కొత్తగా ఏముండవండి. మిరపలో ఏర్లు బాగా రావడానికి ఏం చేయాలని అడుగుతున్నారు సార్? మిరపలో వేర్లు బాగా పెరుగుదల రావాలంటే భాస్వరం సంబంధించినటువంటి ఎరువులను కనుక దుక్కిలో వేసుకుంటాం చేసుకున్నట్టయితే మిరపలో వేర్లు బాగా వస్తాయండి. ఎందుకంటే భాస్వరం అనేది వేర్ల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు భాస్వర ఎరువుని ఆఖరి దుక్కిలో వేసుకొని ఒకవేళ వేయలేని పరిస్థితిలో కనుక చూసుకున్నట్టయితే వేసిన తర్వాత పాటు చేసుకున్నట్టయితే చాలా వరకు వేర్ల పెరుగుదల బాగుంటుందండి. అంటే భాస్వరంకి సంబంధించి వేర్లు పెరుగుదల బాగుంటుంది కాబట్టి తద్వారా సిఫార్సు చేసినటువంటి భాస్వరం ఏదైతే ఉందో అంటే మనం ముఖ్యంగా 24 కేజీలు భాస్వరం చెప్తాం కాబట్టి 24 కేజీలు భాస్వరాన్ని మనం దుక్కిలో కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు వేర్లు పెరుగుదల బాగుండి తద్వారా మొక్కలు బాగా పెరిగేదానికి వీలుంటుందండి. సార్ మిరపలో కాండంలో పురుగు చేరి కుళ్ళి చెట్టు చచ్చిపోతుంది, మిరప నారు నాటి 20 రోజులు అవుతుంది, నివారణ చర్యలు తెలియజేయండి అని అడుగుతున్నారు సార్? మిరపలో కాండం పురుగు కాదండి, అది కాండం కుళ్ళు తెగలండి. అంటే ముఖ్యంగా భూమి మీద 1-2 అంగుళాల పైన ఈ చర్మం అంతా 1 అంగుళం వరకు మనకి కుళ్ళిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తా ఉన్నాము. సో దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే అంటే ముఖ్యంగా వర్షాలు అధికంగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో మిరపలో కాండం కుళ్ళు తెగులు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది కాబట్టి దీని నివారణకి హ్యాండ్ స్ప్రేయర్ తీసుకొని లీటర్ నీటికి 1.5 గ్రాములు థయోఫెరాన్ మిథైల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు అండి. మిరపలో కాండం మీద పురుగు చేరడం కదండి, కాండం కుళ్ళు తెగుల వల్ల ఆశిస్తుంది కాబట్టి శిలీంద్ర నాశిని మనం వాడుకున్నట్టయితే ఉపయోగపడుతుందండి. సార్ శ్రీను గారు అడుగుతున్నారు సార్ భువనేశ్వర్ నుంచి, మిరపలో అధిక వర్షాల వల్ల చెట్టు ఎరుపు వస్తుంది, ఎటువంటి మందులు కొట్టాలి తెలియచేయడని అడుగుతున్నారు సార్? మిరపలో అధిక వర్షాల వల్ల చెట్లు వచ్చినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 2 సమస్యలు వచ్చాయండి. ఒకటేమో మిరపలో అధిక వర్షాలు పడినప్పుడు ముఖ్యంగా పోషకాలన్నీ అడుగు పొరలోకి వెళ్ళటం వల్ల మిరప చెట్లన్నీ కూడా ఎరుపు రంగు మారడం మనం గమనిస్తూ ఉంటాము. దీనికి కనుక చూసుకున్నట్టయితే మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ కానీ లేదా 3:19 కానీ స్ప్రే చేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అంశం. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆకులన్నీ కూడా ఎరుపు పసుపు రంగు మారి రాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం కాబట్టి
దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, దీంతో పాటు ప్లాంటామైసిన్ కానీ లేదా పోస్టామైసిన్ కానీ స్ట్రెప్టోమైసిన్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు మనం దీన్ని అధిగమించేదానికి అవకాశం ఉందండి. సార్ శ్రీను గారు, సార్ పత్తిలో గులాబీ రంగు పురుగు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పత్తి యొక్క వయసు 45 రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి లింగాకర్ష బొట్లు పెట్టుకోండి అండి. ఎకరానికి 4 పెట్టుకున్నట్టయితే మనం ఆ పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చు. ఎక్కడైతే పురుగు యొక్క ఉధృతి ఉందో, అంటే ముఖ్యంగా మనం పురుగు యొక్క ఉధృతి కనుక గమనించడానికి కనుక చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా 3 రోజులు అంటే 3 రోజుల్లో రోజుకి 7 నుంచి 8 చొప్పున ఈ యొక్క తల్లి రకాల పురుగులు పడినట్టయితే ఉధృతి ఎక్కువగా ఉందని గమనించాలి. లేకపోయినట్టయితే 10% గుడ్డి పూలు కానివ్వండి లేకపోతే డ్యామేజ్ కానీ ఉన్నట్టయితే మనం లింగా ఉధృతి ఎక్కువగా ఉందని గమనించుకుంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకి వేప సంబంధించినటువంటి మందులు పిచికారీ చేయడం ఒక ముఖ్యమైన అంశం. దాంతోపాటుగా మనం ప్రొఫెనాఫాస్ అనేది 2 మిల్లీలీటర్లు కానీ లేదా థైడి కార్బనేట్ 1.5 గ్రాములు కానీ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొదటి దశలో కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే గులాబీ రంగు పురుగు ఆశించిందో ప్రస్తుతం ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి గుడ్డు మీద పనిచేసే మందులైనటువంటి ముఖ్యంగా మనకు ప్రొఫెనాఫాస్ కానీ లేకపోతే థైడి కార్బ్ కానీ ఇలాంటి మందులు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుందండి. సార్ మంగియ గారు, సార్ వేమకూర్ నుంచి అడుగుతున్నారు సార్, పత్తిలో పురుగు ఉధృతి తెలియాలంటే ఎన్ని లింగాకర్షక బుట్టలు పెట్టాలి ఎకరానికి అడుగుతున్నారు సార్? మంగియ గారు, పురుగు ఉధృతి తెలుసుకోవడానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలండి. మనం మాస్ ట్రాపింగ్ చేసుకోవాలంటే 8 నుంచి 10 పెట్టుకుంటే సరిపోతుందండి. శశాంకర్ అని అడుగుతున్నారు సార్, మిరపనారు కోసము అయితే ప్రస్తుతం అక్కడక్కడ నారు చనిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు సార్? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధిక వర్షాలు పడటం వల్ల మిరపనారు చనిపోతా ఉందండి. ఈ మిరపలో నారుపుళ్ళు తెగులు నివారణ కానీ చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లేదా విటమిన్ ఎంజెడ్ అంటే మనకి మెటలాక్సల్ ప్లస్ మ్యాంగో చెప్పినట్టయితే 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి నారుమణను తడుపుకున్నట్టయితే చాలా వరకు నారుపుళ్ళు తెగుల నుంచి నివారించేదానికి అవకాశం ఉందండి. సార్ సూర్యప్రకాష్ గారు, సార్ కోటపాడు నుంచి అడుగుతున్నారు సార్, మిరపనాటు 10 రోజులు అవుతుంది, ఇగురు రావటం లేదు, ఇగురు రావాలంటే ఎటువంటి మందులు కొట్టాలని అడుగుతున్నారు సార్? ఇగురు రావడానికి మందులు ఏం అవసరం లేదండి. యాక్చువల్ గా మనకి ఏంటంటే మనం ఏదైతే సిఫార్సు చేసినటువంటి మోతాదులో మందులు ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఎకరానికి 120 కేజీలు నత్రజని, అదే రకంగా 24 కేజీలు బాసరం, 48 కేజీలు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు మనం వేసుకున్నట్టయితే మనకి మిరపలో ఇగురు బాగా వచ్చి దిగుబడి బాగా పెరిగేదానికి ఛాన్స్ ఉందండి. మిరపలో బొబ్బర సమస్యను ఎలా ఎదుర్కోవాలని అడుగుతున్నారు సార్? మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మిరపలో బొబ్బర తెగులు నివారించేదానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మిరపలో బొబ్బర తెగులు అనేది 3 రకాల వైరస్లలో వస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో జెమిని వైరస్ ఎక్కువ ఆశించినప్పుడు బొబ్బర తెగులు రావడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఎక్కడైతే జెమిని వైరస్ ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో జెమిని వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తెల్లదోమ నివారణ కానీ చూసుకున్నట్టయితే వేపగింజల కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు సాధ్యమైనంత వరకు లింగా మనకు ముఖ్యంగా యెల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే పసుపు రంగు అట్లకి జిగురు పూసి కానీ పెట్టుకున్నట్టయితే సుమారు ఎకరానికి 20 నుంచి 30 లేదా 40 వరకు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క తెల్లదోమలన్నీ కూడా యెల్లో కలర్కు ఆకర్షించబడతాయి. కాబట్టి తద్వారా వీటిని నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఎసిపేట్ అనేటైతే 1.5 గ్రాములు లేదా స్పైరోమిసోఫెన్ అనేటైతే 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బొబ్బర తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉందండి. కోటేష్ గారు అడుగుతున్నారు సార్ తాళ్ళగూడెం నుంచి, మిరప నాటాలి అని అనుకుంటున్నాను, నాటే ముందు ఎరువులు ఏం వేయాలి, ఎంత మోతాదులో వేయాలని అడుగుతున్నారు సార్? మనకు ముఖ్యంగా మిరప నాటే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి 120 కేజీలు నత్రజని, 24 కేజీలు భాస్వరం, అదే రకంగా 48 కేజీలు ఇచ్చే పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలండి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా నాటే పరిస్థితుల్లో 24 కేజీలు భాస్వరం సంబంధించిన ఎరువులన్నింటిని కూడా నాటే ముందే వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్క పెరుగుదల బాగుంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే భాస్వరం ఎరువులన్నీ కూడా వేరు పెరుగుదలకు ఉపయోగపడతాయి. కాబట్టి తద్వారా గ్రోత్ బాగుంటుందండి. తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ప్రతి 20 రోజులకి యూరియా పొటాష్ కలిపి కనుక 4-5 సార్లు వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల బాగా ఉండి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది. సార్ కోటేష్ గారు అడుగుతున్నారు సార్, పత్తిలో కాండంలోకి బొట్టు పెట్టే పద్ధతిలో ఏ మందు ఎంత మోతాదులో వేయాలి, అదే విధంగా ఏ దశల్లో కాండానికి మందు పోయాలని అడుగుతున్నారు సార్? కోటేష్ గారు, ముఖ్యంగా మిరపలో కాండానికి మందు పూసే పద్ధతి కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం మొక్క యొక్క వయసు 30 రోజులు, 45 రోజులు, 60 రోజుల దశలో మొక్క కాండానికి మందు పూసే పద్ధతుల ద్వారా బొట్టు పెట్టే పద్ధతి ద్వారా రసం పీల్చే పురుగులను అరికట్టేదానికి వీలుంటుందండి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మొక్క వయసు 30 రోజులు, అదే రకంగా 40 రోజుల దశలో
మోనోక్రోటోఫాస్ ఒక పాలు, నీళ్లు నాలుగు పాళ్ళు, అంటే 1:4 నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్ నీళ్లు కలిపి మొక్కకి కాండానికి మందు పూసుకోవచ్చు. అదే రకంగా 60 రోజుల దృష్టిలో అయినట్టయితే ఫోనికామైడ్ అయినట్టయితే ఒక పాలు 20 పాలు నీళ్ళు, అంటే 1:20 నిష్పత్తిలో ఫోనికామైడ్ నీరు కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ నీరు కానీ 1:20 నిష్పత్తిలో కనుక కాండానికి మందు పూసే పద్ధతిలో 20 రోజుల దృష్టిలో కనుక పూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చండి. సార్, సత్యగారు అడుగుతున్నారు సార్, మామిడి మొక్కలు పెట్టి 8 నెలలు అయింది, దీనిలో అంతర పంటగా మిరప వేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. వేసుకోవచ్చండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. కోటేశ్వరరావు గారు సార్, జైళ్ళ చెరువు, పత్తిలో గోడ రాలుతుంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు సార్. సో ముఖ్యంగా కోటేశ్వర గారు, పత్తిలో గోడ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రెండండి. ఒకటేమో రసం పీల్చే పురుగులు లేక ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు గోడ రాలుతుంది. రసం పీల్చే పురుగులు లేకుండా మనకి పత్తిలో గోడ రాలుతామంటే హార్మోన్ లోపం అనేది గుర్తించాలి. ఈ హార్మోన్ సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే 2 మిల్లీలీటర్ల ప్లానాఫిక్స్ దానికి 10 లీటర్ల నీళ్లు, అంటే ఒక 5 మిల్లీలీటర్లకి నీళ్ళకి 1 మిల్లీలీటర్ ప్లానాఫిక్స్, అంటే 2 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు పత్తిలో గోడ రాకుండా ఉంటుంది. మందు మోతాదు పెంచకుండా కేవలం 1 మిల్లీలీటర్ 5 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి, పత్తిలో గోడ రావడం అనేది నివారించబడుతుందండి. సార్, గోవింద్ నాయక్ గారు అడుగుతున్నారు సార్, మిరప తోటకి గుబ్బ రాకుండా, గుబ్బ వస్తుంది, దాన్ని నివారణకి ఏ మందు కొట్టాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప తోటలు వేస్తా ఉన్నారు కాబట్టి దీనికి కానీ చూసుకున్నట్టయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలండి. సో మిరపలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే చుట్టూ రక్షక పంటగా జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్టయితే చాలా వరకు రసం పీల్చే పురుగులు కుదిరి దెబ్బతా ఉంది. సో దాంతోపాటు కంపల్సరిగా మీరు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వైరస్ తెగుళ్ళు అనేది తెల్లదోమ ద్వారా కానీ లేకపోతే తామర పురుగుల ద్వారా వస్తుంది కాబట్టి తామర పురుగులు నిరోధించడానికి నీలిరంగు అట్టలకి జిగురు పూసి అక్కడక్కడ ఎకరానికి 20 నుంచి 30 పెట్టుకున్నట్టయితే ఈ ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంది. అదే రకంగా మనకి తెల్లదోమ ద్వారా గుబ్బ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే పసుపు రంగు అట్ల జిగురు పూసి కానీ మనం 20 నుంచి 30 వరకు పెట్టుకున్నట్టయితే చాలా వరకు తగ్గుతూ ఉందండి. దాని తర్వాత వేప గింజలు, వేప నూనె కానీ వేప గింజల కషాయం కానీ రిపలెంట్ గా పనిచేస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క తెల్లదోమలు అనేది మొక్క మీద వాడటానికి ఇష్టపడవు కాబట్టి తద్వారా వీటిని నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ఎస్టామిప్రిడ్ అనేటైతే 0.3 గ్రాములు లేదా థైమెథాక్సమ్ అనేటైతే 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు పైరమెసిఫెన్ అనేది 1 మిల్లీలీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమను నిరోధించడం ద్వారా మనం గుబ్బ తెగులని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతేగాని గుబ్బ తెగులు వచ్చి ఆశించినటువంటి మొక్కలను సాధ్యమైన వరకు ఎక్కడైనా 1-2 వస్తే వాటిని పీకేయటం, నాశనం చేయడం చేసుకోవాలి. అలా కాకుండా గుబ్బ తెగులు వచ్చినటువంటి మొక్కలను మనం మార్చాలని ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే వైరస్ అనేది మొక్క అంతా ఉంటుంది కాబట్టి తద్వారా మనం నాశనం చేయకపోతే ఈ వైరస్ అనేది ఈ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చెందుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చాలా వరకు గుబ్బ రోగం రాకుండా కాపాడుకునే దానికి వీలుంటుందండి. పెద్ద వెంకటరత్నం గారు సార్, బంధన్పల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్, పత్తిలో కాయపుచ్చు వస్తుంది, నివారణ చర్యలు తెలియచేయండి అని అడుగుతున్నారు సార్. ముఖ్యంగా కాయపుచ్చు అనేది గులాబీ రంగు పురుగు వల్ల వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పత్తి వయసు 45 రోజుల దశ నుంచే 45 రోజుల దశ నుంచి ఎకరానికి 4 లింగాక్ష బుట్టలు పెట్టుకున్నట్టయితే పురుగు యొక్క ఉధృతిని తెలుసుకొని మనం దాన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే వేప గింజలు వేప సంబంధించిన మందులు అయినట్టు 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లో లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టే తొలి దశలో అయినట్టయితే ప్రొఫెనోఫాస్ అయినట్టు 2 మిల్లీలీటర్లు లేదా థయోకాట్ డైడి కార్బన్ అయినట్టు 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వీటిని సమర్థవంతంగా అరికట్టండి. వేపకుంటలు సార్, వెంకటేశ్వర గారు అడుగుతున్నారు సార్, ప్రతిలో రసం పీల్చే పురుగులు ఉన్నవి, ఏ మందు కొట్టమంటారు అని అడుగుతున్నారు సార్. సో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఏది ఉధృతి ఎక్కువగా ఉందో కొంచెం గమనించండి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఒకవేళ పచ్చదోమ ఎక్కువగా ఉన్నట్టయితే ముఖ్యంగా పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగులు ఉన్నట్టయితే ఉపరిని అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఫోన్ కమెడ్ అయినట్టు 0.3 గ్రాములు లేదా ఎసిఫేట్ అయినట్టు 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచ్చి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టండి. భాష గారు సార్, శంకరగిరి తండ, మిరపలో అడుగు మందులు వేయవచ్చునా, వేస్తే ఏం వేయాలని అడుగుతున్నారు సార్. ముఖ్యంగా భాష గారు మిరపలో అడుగు మందుల విషయంకి వచ్చినట్టయితే మనకు ముఖ్యంగా మిరప నాటేదానికంటే ముందే ఆఖరి దుక్కులో కానీ లేకపోతే పాడు చేసే పరిస్థితిలో అంటే ముఖ్యంగా 20 రోజుల్లో కనుక బాసలకు సంబంధించినటువంటి ఎరువులైనటువంటి డిఏపి కానీ 20-20 లాంటి మందులు వేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా మిరపకు వచ్చేసి 24 kgలు బాసం ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎరువులు వివిధ రూపాలు దొరుకుతాయి కాబట్టి దాన్ని వాడండి, చేసుకున్నట్టు సరిపోతుందండి. బి శ్రీను గారు సార్, దారేడ్ నుంచి సార్, మిరపలో కింది ముడత పై ముడత ఉంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు సార్.
శ్రీన్ గారు, మిరపలో పై ముడత అనేది తామర పురుగుల ద్వారా ఆశిస్తుంది కాబట్టి పై ముడత నివారణ కానీ చూసుకున్నట్లయితే ఇప్రోనిల్ అనేటైతే 2 మిల్లీలీటర్లో లేదా స్పైనోసైడ్ అనేటైతే 0.25 మిల్లీలీటర్లో లేదా డైఫెన్థ్రిన్ అనేటైతే 1.25 గ్రాములు లేదా ఎసిఫైడ్ అనేటైతే 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే పై ముడతను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా కింది ముడత విషయంకి వచ్చినట్టయితే సల్ఫర్ అంటే ఎడబుల్ సల్ఫర్ అనగా మనకి మార్కెట్ లో చూసుకున్నట్లయితే క్యూములస్ కానీ అయితే కొసావిట్ కానీ థైవిట్ అని దొరుకుతుంది లీటర్కి 3 గ్రాములు కానీ లేదా ప్రాపర్ గైడ్ అంటే మనకి మార్కెట్లో ఒమైట్ అని దొరుకుతా ఉంది. ఇదేంటైతే 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా స్పైరామిసఫిన్ అంటే మనకి మార్కెట్లో ఒబ్రాన్ అని దొరుకుతా ఉంది ఇదైతే 1 మిల్లీలీటర్ కానీ పెన్ప్రాక్సిమేట్ అని దొరుకుతా ఉంది మనకి మార్కెట్లో సెడ్నా అని దొరుకుతుంది కాబట్టి ఇదైతే 2 మిల్లీలీటర్లు కానీ మనం ఇప్పుడు అనుకున్నటువంటి మందుల్లో ఏదో మందులు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క కింది ముడత నివారించవచ్చు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కనుక పై ముడతతో పాటు కింద ముడత కూడా ఉన్నట్టయితే డైఫెన్థ్రిన్ అనేటైతే 1.25 గ్రాములు లేదా క్లోరోపైన్ఫైర్ అనేటైతే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే పై ముడత అదే రకంగా కింది ముడతను కూడా సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉందండి. సార్ వెంకటేష్ గారు అడుగుతున్నారు సార్, మిరపలో వేరుకులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు సార్? ముఖ్యంగా మిరపలో వేరుకులు రాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే మిరపలో ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి నీరు నిలవకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పాటు చేసుకున్నట్టయితే మిరపలో ఈ వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. దాంతోపాటు అంటే ముఖ్యంగా పాటు చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొక్కలకి వేళకు గాలి తగ్గుతుంది కాబట్టి తద్వారా మనం వేరుకుళ్ళని సమర్థవంతంగా కట్టచ్చు. ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే వేరుకుళ్ళు ఆశిస్తుందో అలాంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు మిరప సాగు చేయకుండా అంత మనకు ముఖ్యంగా పంట మార్పిడి చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే మనకు వేరుకుళ్ళు ఆశిస్తా ఉందో ఆ ప్రాంతంలోనే మళ్ళీ మనం మిరపేయాల్సినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే ట్రైకోడర్మా 2 కేజీలు 90 కేజీలు పసులు దాంతోపాటు ఒక 10 కేజీలు వేపపిండి కలిపి ఒక 10-15 రోజుల పాటు మనం వృద్ధి చేసినట్టయితే దాంతోపాటు ఈ యొక్క ఫంగస్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి మొక్కల నాటేటప్పుడు ఆ సాళ్లలో వేసుకున్నట్టయితే భూమితో పాటు అభివృద్ధి చెంది ఈ యొక్క వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఇక వేరుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతి తగ్గుతాం. సార్ ఈ ఫార్మర్ అడుగుతున్నారు సార్, వరిలో జింక్ లోపం అదే విధంగా ముడత కూడా ఉన్నదంట సార్, దానికి నివారణ చెప్పండి. సో ముఖ్యంగా వరిలో జింక్ లోపం కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. జింక్ లోపం నివారించడానికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలండి. ముఖ్యంగా 5 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే జింక్ లోపాన్ని నిరోధించవచ్చు. ఒకవేళ ఆకు ముడుతున్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కాటా హైడ్రోక్లోరైడ్ కానీ లేదా క్లోరిపెరిఫాస్ కానీ లేకపోతే క్లోరెంట్రోకుల్ అంటే కొరాజిన్ కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ సార్ ఇవి. ఓకే మేడం, మీద ఏమైనా మీరు కన్క్లూజన్ ఇస్తారా సార్? ముఖ్యంగా రైతు సోదరులకు ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అధిక వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే పత్తిలో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా పత్తిలో ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి ఈ ఆకులన్నీ కూడా పసుపు రంగు మారేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వేర్ల దగ్గర నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల భూమి నుంచి పోషకాలు గ్రహించలేవు కాబట్టి తద్వారా ఇవన్నీ కూడా ఎరుపు రంగు మాటం లేదా పసుపు రంగు మాటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలు త్వరగా తేరుకోవడానికి కనుక చూసుకున్నట్టయితే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లేదా 300 అయినట్టయితే 10 గ్రాములు లీటర్ నీటి కలిపి 10 రోజులు 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయండి. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ ఎరువులు వేసే పరిస్థితి ఉందో ఇలాంటి పరిస్థితుల్లో 25 కేజీలు యూరియా దాంతోపాటు 10-15 కేజీలు పొటాష్ మొక్కకి 5-7 సెంటీమీటర్ల దూరంలో వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కలు సాధారణ స్థాయికి రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో నల్ల నేలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేరుకుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరుకుళ్ళు తెగు నివారణకు 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి మొక్క మొదలను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం నాటేసే పరిస్థితిలో ఉన్నటువంటి మిరపలో కనుక చూసుకున్నట్టయితే 2-3 రకాల తెగుళ్ళు ఎక్కువగా బాధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నారుమళ్ళు ఉన్నాయో నారుకుళ్ళు తెగుళ్ళు అనేది ఆశిస్తా ఉంది. కాబట్టి నారుకుళ్ళు తెగులు నివారణ కనుక చూసుకున్నట్టయితే 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ లేదా రెడోమిల్ ఎంజెడ్ అంటే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంగో జెప్ అనేటైతే 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ యొక్క మొక్కలు నార్మల్ని తడుపుకున్నట్టయితే చాలా వరకు వీటిని నారుకుళ్ళు పోకుండా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా నాటినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించింది. కాబట్టి కాండం కుళ్ళు తెగులు నివారణ కనుక చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా థయోఫెనాండ్ మిథైల్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే రకంగా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారణ కనుక చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు దీంతో పాటు 1 గ్రాము స్ట్రిప్టోమైసిన్ కానీ ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ కానీ 10 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని కుదిరి తగ్గేదానికి అవకాశం ఉంది. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సమస్యలు అంటే ముఖ్యంగా
మిరప అదే రకంగా పత్తిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు తగ్గట్టుగా రైతు సోదరులు వారికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్టయితే తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి ఈ యొక్క పంట పత్తి అదే రకంగా మిరప నుంచి మంచి దిగుబడి సాధించడానికి వీలుంటుంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి రిలయన్స్ ఫౌండేషన్ వారికి చిట్టిబాబు గారికి అదే రకంగా మేడం గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మన వ్యవస్థాపక మన యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంత చక్కగా మరి మేడం గారు మీరు కూడా ఇక ఏకదాటిగా ఒక గంట 15 నిమిషాల పాటు మనకు రైతులకి సూచనలు సలహాలు అందించినందుకు మన మన తెలంగాణ రైతాంగం సోదరుల తరపున అందరి తరపున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. తెలంగాణ రైతు సోదరులు ఒక విషయం మీరు గమనించాలి, ఇంత నాలెడ్జిబుల్ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మనకు ఉండడం నిజంగా మనం గర్వకారణం. ఈ రోజు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మనకు ఈ వరి అదేవిధంగా ప్రతి అదేవిధంగా మనకు మిర్చి పంటల మీద అనేక జిల్లాల నుంచి రైతులు మీరు అనేక ప్రశ్నలు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నలు అన్నింటికీ కూడా చాలా ఓపికగా చాలా సహనంతో సార్ మనకి చాలా వివరంగా సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులు ఎంత నాలెడ్జ్ ఉన్నటువంటి ఎంత సీనియర్ శాస్త్రవేత్తలు మన మధ్యకు వచ్చి వారి యొక్క విలువైన సమయాన్ని మనతో మన కోసం కేటాయించి వారి సూచనలు సలహాలు మనకు అందిస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇదే ప్రోగ్రామ్ లింక్ ని మీ తోటి రైతులకు కూడా మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే అనేక మంది రైతులకి మీరు కూడా సహాయం చేయగలిగిన వాళ్ళు అవుతారు. ఈ లింకు మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ పంట కాలం మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈ లింక్ లో ఉన్నటువంటి సార్ యొక్క సూచనల సలహాలు మీరు పాటిస్తారని మేము కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మా మేనేజర్ ఇక వరహాలి మేడం గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి రైతుకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మా రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.